కూరలో కొత్తిమీర వేస్తున్నాం కదా, ఇక ధనియాలు ఎందుకు అని అనుకోకండి. ధనియాలతో పాటు మరికొన్ని మసాలా దినుసులు కలిపి చేసిన పొడిని వంటల్లో వేస్తే మరింత రుచి వస్తుంది. కొత్తిమీర నుంచి వచ్చిన ధనియాలు వంటల్లో ఎంత ప్రాధాన్యత వహిస్తాయో ఔషధంగా కూడా అంతే అద్భుతంగా పనిచేస్తాయి. శరీరాన్ని చల్లబరిచే శక్తి ధనియాలకు ఉంది. ఇటీవల జరిపిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్గా, అంటే గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా పనిచేస్తుందని తేలింది. మూత్ర సంబంధ సమస్యలతో బాధపడే వారికి ధనియాలు మంచి మందు. లైంగిక శక్తిని ప్రేరేపిస్తుంది. అంతర్గత అవయవాల్లో నొప్పిని నివారిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ధనియాల్లో అనేక పోషకాలు ఉన్నాయి. న్యూట్రిషన్ చార్ట్ ప్రకారం ఇందులో ఫైబర్ 8% ఉంటే కాల్షియం 2.9% ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యూరప్లో దీన్ని యాంటీబయాటిక్ ప్లాంట్గా పిలుస్తారు. ముఖ్యంగా థైరాయిడ్తో బాధపడుతున్న వారు ధనియాలను తీసుకుంటే చాలా వరకు ఉపశమనం ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతున్నా ఇది కూడా ప్రయత్నించి చూడండి. ధనియాలను 5 నుంచి 6 స్పూన్లు తీసుకుని గ్లాస్ నీటిలో వేసి రాత్రిపూట నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగండి. ఇలా నెల రోజుల పాటు చేస్తుంటే థైరాయిడ్ సమస్యని పూర్తిగా అధిగమించవచ్చు. దీంతోపాటు మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్లు చేస్తూ కొన్ని యోగాసనాలను చేస్తుంటే థైరాయిడ్ సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. మెత్తగా చేసిన ధనియాల పౌడర్లో చిటికెడు పసుపు కలిపి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో ధనియాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మగవారిలో వీర్యకణాల వృద్ధికి ధనియాలు ఎంతో ముఖ్యమైనవి.